అంటే అత్తయ్య అది ఎవరా అని? సుహాసినినా. ఆ పేరుగల వాళ్ళు ఇంట్లో గాని మాకు తెలిసిన వాళ్లలో గాని ఎవరూ లేరు. బహుశా గౌతమ్ ఆఫీసులో వాళ్లేమో. ఆఫీసులో వాళ్ళ? నాకు తెలిసి శోభన ముహూర్తం అప్పట్లాగా ఇది కూడా నిన్ను ఆట పట్టించడానికే చేసుంటాడు. మీ ఇద్దరి జాతకాల ప్రకారం కొద్ది రోజుల వరకు శోభన ముహూర్తం లేదు. ఎరా, అసలు విషయం పద్మినికి చెప్పలేదా నువ్వు? నేనే కావాలని చెప్పలేదమ్మా, నువ్వే అనవసరంగా తొందరపడి చెప్పేశావు. ఇంకో రెండు రోజులు ఏడిపించేవాణ్ణి. పద్మినిని కోపంలో చూడాలనేదే నా కోరిక. ఇలాంటి అల్లరి పనులు చేయడంలో గౌతమ్ బాబు ముందుంటాడు. ఇంతకుముందు నాతో అల్లరి చేసేవాడు. ఇప్పుడు ప్రేమించిన భార్యవి నువ్వు ఉన్నావు కదా, ఇంకా అల్లరి ఎక్కువైంది. ఈ విషయం నన్ను అడగడం కంటే గౌతమ్నే అడుగుంటే బాగుండేది కదా? అది మిమ్మల్ని అడగాలంటేనే నాకు నోటి మాట రాలేదు. అడగటం కరెక్టా కాదా అని అలా ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇంకా ఆయన్ని ఎక్కడ అడుగుతాను అత్తయ్య? భార్యాభర్తల మధ్య ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. మనసు విప్పి 5 నిమిషాలు కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. నాకు తెలిసి నువ్వు సుహాసిని గురించి గౌతమ్నే అడిగితే ఆట పట్టించడానికే చేశాను అని నిజం చెప్పేస్తాడు. సరే అత్తయ్య, గ్రీన్ టీ ఏమైనా తీసుకురానా? వద్దు పద్మిని, నేను కొంచెంసేపు మెడిటేషన్ చేసుకుని నేనే వచ్చి తాగుతాను. సుహాసిని గురించి పద్మిని అమ్మగారు రాజమాతని అడిగారని వెంకట్ సార్కి చెప్పాలి. ఆ పేరుగల వాళ్ళు ఇంట్లో గాని మాకు తెలిసిన వాళ్లలో గాని ఎవరూ లేరు. నాకు తెలిసి నువ్వు సుహాసిని గురించి గౌతమ్నే అడిగితే ఆట పట్టించడానికే చేశాను అని నిజం చెప్పేస్తాడు. ఇది కూడా నిన్ను ఆట పట్టించడానికే చేసుంటాడు. బహుశా గౌతమ్ ఆఫీసులో వాళ్లేమో. నిజంగా నేను ఆయన్ని ఎక్కువగా అనుమానిస్తున్నానా? ఇప్పటికే రాణికి ఆయనకి మధ్య ఎలాంటి బంధం ఉందా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ సుహాసిని గురించి అత్తయ్య గారిని నేను అలా అడిగేసరికి ఏమనుకున్నారో. ఆయన్ని పిలిచి ఈ విషయం గురించి అడుగుతారా? అడిగితే ఆయనేమనుకుంటారు? శోభన ముహూర్తం రోజు ఆయన నన్ను ఎంతగా ప్రేమించారో చెప్పారు. అది విన్న తర్వాత ఆయన ప్రేమిస్తున్న దాంట్లో నేను 10% అయినా ప్రేమిస్తున్నానా అనిపించింది. తనంతలా ప్రేమిస్తుంటే నేను ఇలా తనని అనుమానిస్తున్నానని తెలిస్తే ఆయన ఎంత బాధపడతారు? ఏమైందండి? ఏంటి పద్దు, ఏమైంది నీకు? నీకు నా మీద అనుమానం ఉంటే నన్ను అడుగు, ఆ క్షణమే నిలతి. నేనేదన్నా తప్పు చేస్తే నేను చేసింది తప్పు అని చెప్పు. నిన్ను ప్రేమగా చూసుకోకపోతే ఏంటండి, ఇంతకు ముందులా ప్రేమగా చూసుకోవట్లేదు అని కోప్పడు. తప్పు లేదు, ఎందుకంటే నువ్వు నా భార్యవి, అడిగే హక్కు నీకుంది. నన్ను డైరెక్ట్గా అడుగుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని, కానీ నువ్వు వెళ్ళి అమ్మని అడగటం, అమ్మ వచ్చి నన్ను అడగటం నాకు నచ్చలేదు పద్దు. నువ్వు అడిగినందుకు బాధ లేదు, కానీ అమ్మ ఎంత ఫీల్ అయి ఉంటుంది? నా కొడుకు ఏమన్నా తప్పు చేశాడా? ఇదేనా నేను పెంచిన పెంపకం అని ఎంత బాధపడి ఉంటుంది. అమ్మ పైకి నవ్వుతూనే ఉంటుంది, కానీ ఆమె మనసులో ఎన్ని సంఘర్షణలు ఉన్నాయో మన ఎవరికీ తెలియదు. అన్ని విషయాలు మనకి చెప్పదు, మనకి తెలియాల్సినవి మాత్రమే చెప్తుంది. మనం బాధపడే విషయాలు మనకి ఎప్పుడు చెప్పదు. అమ్మ బాధపడే విషయాలు ఎప్పుడు చెప్పకు. చూడుపద్దు, నేను కలవరించిన సుహాసిని ఎవరో నాకు నిజంగా తెలీదు. ఏదో పీడకలోంచి కలవరించుంటాను, అది నువ్వు వేరేలా అర్థం చేసుకున్నావు. నీ ప్రేమ నాకు దొరికి నువ్వు నాతో జీవితాన్ని పంచుకున్న రోజు ఎంత ఆనందపడ్డానో, ఈరోజు అంత బాధపడుతున్నాను. ఈ రెండింటికి కారణం నువ్వే పద్దు. నన్ను క్షమించండి,
నాదే తప్పు. కానీ నేను మీ మీద అనుమానంతో అడగలేదు. అసలు తనెవరో తెలుసుకుందామని అడిగాను. నిజమే, నేను అత్తయ్య గారిని అడగటం తప్పే. మిమ్మల్ని అడిగితే మీరు ఎక్కడ బాధపడతారోనని అత్తయ్య గారిని అడిగాను. ఇంకెప్పుడో ఇలా చేయను, నన్ను క్షమించండి. వద్దు, నేను ఇంతలా ఏడిపించాను కాబట్టి నేనే నీకు సారీ చెప్పాలి. నువ్వింకెప్పుడు అడవకు, ఎందుకంటే నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే నా గుండె కరిగిపోతుంది. పద్దు అంటే పద్మిని దేవికి గౌతమ్ బాబు మీద, నా మీద అనుమానం వచ్చిందన్నమాట. సార్, రాణి పద్మిని దేవి రాజమాత దగ్గరకు వచ్చి సుహాసిని అంటే ఎవరు అని అడిగింది. వాట్? సుహాసిని గురించి పద్మిని దేవి రాజమాతను అడిగిందా? అసలు సుహాసిని గురించి పద్మినీదేవికి ఎలా తెలిసింది? గౌతమ్ బాబు నిద్రలో సుహాసిని పేరు కలవరించాడంట. అది విని రాజమాత దగ్గరకు వచ్చి ఎవరు ఏంటి అని అడిగింది. రాజమాత ఏం చెప్పింది? నిన్నేదో ఆట పట్టించడానికి అలా అనుంటాడు అని చెప్పింది. నో, రాజమాత నిజాన్ని దాచిపెట్టింది. నిజంగా ఆట పట్టించడానికి అయితే సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయిన సుహాసిని పేరుని గౌతమ్ బాబు ఎందుకు పిలుస్తాడు? అంటే గౌతమ్ బాబుకి నిద్రలో జరిగింది గుర్తొచ్చుంటుంది. అంటే నేను వెతుకుతున్న సుహాసిని క్యారెక్టర్ నిజంగానే ఉంది. సుహాసినికి రాజమహల్కి మధ్య బయటికి తెలియని ఒక కథ ఉంది. అదేంటో తెలుసుకోవాలి. సుహాసిని క్యారెక్టర్ రివీల్ అయితే ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరికినట్టే. అవును సార్. జానకి, సుహాసిని గురించి ఏ చిన్న డీటెయిల్ నీకు తెలిసినా నాకెప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. అలాగే సార్. ఓకే, నేను కనుక్కుంటాను సార్. సుహాసిని దొరికితే రాజ్మహల్ కథ దొరికినట్టే.